బంకులో లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త, అక్కడ పెట్రోల్ ను కాజేస్తారు. మీకు తెలియకుండా కాదు, మీకు తెలిసి. అదేంటి, మాకు తెలిసి ఎలా కాజేస్తారు అనుకుంటున్నారా? మీ సమక్షంలోనే కాజేస్తారు, కానీ మీరు ఏం చేయలేరు. అదే అక్కడి హైటెక్ ధందా. లీటర్ పెట్రోల్ పోయించుకుంటే పావు లీటర్ మాయం. అది ఎలా సాధ్యపడింది అనేగా మీ డౌట్. అదే ఆ నిర్వాహకుల నయా మోసం. బంకు రీడింగ్లను వారికి అనుగుణంగా సెట్ చేస్తారు. తెలివితేటలతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అసలు ఇంతటి మోసం జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు? అయితే ఈ మోసం ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా? అక్కడి బంక్లలో మీటర్ రీడింగ్ సరిగ్గానే ఉంటుంది, కానీ లీటర్ పెట్రోల్ పోసుకుంటే అందులో పావు లీటర్ తక్కువగా ఉంటుంది. రీడింగ్ మీటర్ను అలా సెట్ చేశారు ఆ మాయగాళ్లు. వాహనదారులకు ఏమాత్రం అనుమానం రాకుండా అంతా పక్కాగా సెట్ చేశారు. పెట్రోల్ ను వాహనదారులు డైరెక్ట్ గా వాహనాలలో పోయించుకుంటుండటంతో ఈ మోసం బయటపడలేదు. ఇలా వాహనదారులను నిండా ముంచుతూ రోజుకు వేలల్లో, నెలకు లక్షల్లో వెనకేసుకుంటున్నారు ఈ జాదుగాళ్లు. ఈదంతా ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో. నల్గొండ జిల్లాలో అధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి. వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బంకులతో పాటు మోసాలు కూడా రెట్టింపయ్యాయి. దొరికినంత దోచుకోవాలని చూస్తున్నారు ఈ కేటుగాళ్లు. దీనిలో భాగంగా వెలుగులోకి వచ్చిన మోసమే ఈ పెట్రోల్ దొంగతనం. మీ సమక్షంలోనే మీ పెట్రోల్ నే కాజేస్తారు ఈ కేటుగాళ్లు. మోసం జరిగినట్లు తెలియదు కానీ మోసం చేస్తారు. అదే ఇక్కడి దందా. ఇంతకీ ఈ దందా ఎలా బట్టబయలైంది? మిర్యాలగూడకు చెందిన లవకుమార్ అనే వాహనదారుడు పట్టణంలోని జయం బంకులో రెగ్యులర్ గా పెట్రోల్ పోయించుకుంటాడు. వాహనం కొత్తదైనా మైలేజ్ తక్కువగా వస్తుండటంతో అనుమానం కలిగింది. దీంతో ఓ రోజు ఖాళీ బాటిల్లో లీటర్ పెట్రోల్ పోయాల్సిందిగా కోరాడు. లీటర్ పెట్రోల్ పోయగా అందులో పావు లీటర్ తక్కువగా వచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం మోసాలను పసిగట్టిన బాధితుడు తునికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తుగా బంకుకు వెళ్లిన దగ్గర నుంచి పెట్రోల్ పోసుకునేంత వరకు ఈ దృశ్యాలన్నీ మొబైల్లో చిత్రీకరించి వాటిని సాక్ష్యాలుగా అధికారులకు అందజేశాడు బాధితుడు. మొదట రీడింగ్ లో పొరపాటు జరిగిందని పొంతనలేని సమాధానమిచ్చిన సదరు బంకు నిర్వాహకులు అనంతరం చేసిన మోసాన్ని ఒప్పుకున్నారు. ఈ బంకు వల్ల తనలాంటి బాధితులు ఎంతో మంది చాలా కాలంగా నష్టపోయారని చెప్పాడు. ఈ బంకులో లీటర్ కొట్టేసి హాఫ్ లీటర్ మాత్రమే వస్తుంది. దానికి రుజువు అయినట్టే ఇదే 600 ml బాటిల్ అయితే ఇందులో 84 పాయింట్లు పట్టింది. 30 లీటర్ పెట్రోల్ వచ్చిందని మీటర్లు వచ్చింది. ఇది ఫోటో కూడా నేను తీసిన, ఎమ్మటే తీసిన. అప్పుడు ఏమంటే పెట్రోల్ బంక్ చేసి పెట్రోల్ లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇట్లా ఎంతమంది మోసం చేస్తున్నారు పొద్దు నుంచి. ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఆపేయాలి కదా బంకు. ఇప్పుడు మేనేజర్ ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేకుండా ఇది మాకు ఏమి వినిపించట్లేదు. మళ్ళీ ఫోన్ కట్ చేసుకున్నారు. మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొట్టేయండి మళ్ళీ రుజువు చేస్తే ఏమో చేసారు. వెంటనే మళ్ళీ ఇప్పుడు చక్కగా వస్తుంది. ఏం చేసినట్టే ఫోటో తీసినా, ఫోటో తీస్తే 84 పాయింట్ వచ్చింది. కానీ ఇది 600 ml బాటిల్ మాత్రమే. మొత్తం మోసం చేస్తున్నారు. లీటర్ కొట్టేస్తే హాఫ్ లీటర్ మాత్రమే వస్తుంది. న్యాయం చేయాలి. ఈ ప్రజలందరూ కూడా మోసపోతున్నారు ఈ పెట్రోల్ బంక్ వల్ల. ఇక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తునికలు కొలతల శాఖ అధికారులు బంకును పూర్తిగా తనిఖీ చేశారు. అనంతరం ఆ బంకును సీజ్ చేశారు. నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంక్ రీడింగ్ లో జరిగిన అవకతవకలను నిర్ధారించామని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కంప్లైంట్ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా కంప్లైంట్ తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వీడియో క్లిప్స్, ఏవైతే ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో ఆ వీడియో క్లిప్స్ను కూడా మేము వాట్సాప్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఆ వీడియో క్లిప్స్లో ఆ రోజున పంప్ డెలివరీపై మధు అనే అబ్బాయి ఉన్నాడు. ప్లస్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఇది ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన కన్జ్యూమర్గా ఆ రోజు 630 ml కెపాసిటీ కలిగిన బాటిల్లోకి వారు పెట్రోల్ తీసుకుంటున్నట్టుగా ఆ వీడియోలో క్లియర్గా ఉన్నది. డిస్పెన్సింగ్ యూనిట్ మాత్రం 840 ml చూపిస్తున్నది.
అంటే వాటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి మొత్తము 310 ml అంటే ఇచ్చిన దానికంటే 310 ml అదనంగా తీసుకుంటున్నట్లు చూపించడం జరుగుతుంది. కాబట్టి దానికి మేము లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 30 సెక్షన్ 8/25 రూల్స్ ఉల్లంఘించినట్లుగా భావించి మేము వాళ్ళపై కేసు నమోదు చేయడం. కాగా సాక్ష్యాలతో సహా అధికారులకు చూపిస్తే తప్ప కేటుగాళ్లను పట్టుకోలేని స్థితిలో ఉన్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతుందనేది వీరి వాదన. అంతేకాక ఎవరైనా ఈ మోసాలపై ఫిర్యాదు చేస్తే బంక్ మాఫియాదారులకు అధికారులు ముందస్తు సమాచారం ఇస్తారనేది అక్కడ చాలా ఏళ్లుగా ప్రచారంలో ఉంది. అధికారుల అండదండలతోనే పెట్రోల్, డీజిల్లలో కల్తీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చూశారుగా పెట్రోల్ బంక్ నిర్వాహకుల మోసాలు. బండిలో పెట్రోల్ పోసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీటర్ రీడింగ్ లో అవకతవకలు లేని బంకుల నుంచి మాత్రమే పెట్రోల్ కొనుగోలు చేయండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావుగా. సో బీ కేర్ఫుల్.